మరి కాసేపట్లో రెండవ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో అధిక వర్షపాతం వల్ల కలిగే ఇబ్బందులు, ప్రభుత్వం చేపట్టిన చర్యలపై, విద్య వైద్య రంగాల బలోపేతం కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు, సాధించిన పురోగతిపై చర్చించనున్నారు. మరోవైపు సభను 20 రోజులు జరపాలని స్పీకర్కి సీఎల్పీ నేత బట్టి లేఖ రాశారు. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. రైట్, మరికాసేపట్లో తెలంగాణ రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుంది. మొదటి రోజు సంబంధించి కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు నివాళులర్పించడం జరిగింది. సంతాపం ప్రకటించిన సభ ఈ రోజుకు బయటపడి ఈ రోజు 10 గంటల నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. ప్రధానంగా ఈ రోజు పలు అంశాలపైన కూడా కేబినెట్ లో బిల్లులు ప్రవేశపెట్టడం ప్రధానంగా చూడవచ్చు. ఏదైతే గవర్నర్ కి తిప్పి పంపిన బిల్లులతో పాటు మరికొన్ని బిల్లులు 7 బిల్లులను కూడా ప్రవేశపెట్టడం నేపథ్యంలో కూడా చూడవచ్చు. అయితే ఇంకా 2 అంశాలపైన కూడా అసెంబ్లీలో చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే అకాల వర్షాలతో పాటు వరదలు ఉన్న ఇబ్బందులు ప్రభుత్వం తీసుకొని చేయడంతో పాటు విద్యా వైద్యంలో ప్రభుత్వం సాధించిన పురోగతి పైన 2 అంశాలపైన కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా చూడవచ్చు ఏదైతే 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగేలా కూడా నిన్న బీఎస్సీ కూడా నిర్ణయించింది. దీని ప్రకారం చూస్తే ప్రధానంగా అంటే గతంలో ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరిగిన నేపథ్యంలో కూడా 6 రోజులు 7 రోజులు అలాగే ఇప్పుడు 3 రోజులు ఈ నేపథ్యం కనిపిస్తుంది. లేకపోతే దీనికి సంబంధించి కూడా ప్రతిపక్షాలు కూడా దీనిపైన కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రధానంగా సుదీర్ఘంగా చర్చ జరగాలి అసెంబ్లీలో, సుదీర్ఘంగా కూడా పలు అంశాలపైన కావచ్చు, అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపైన కావచ్చు, అలాగే ప్రజా సమస్యలపైన కూడా పలు సుదీర్ఘంగా చర్చ జరిగే విధంగా అసెంబ్లీని 20 రోజులు కూడా జరిపే విధంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా నిన్న జరిగిన బీఏసీ సమావేశంలో కూడా సీఎల్పీ నేత బట్టి విక్రమార్క కూడా 20 రోజుల పాటు సుదీర్ఘంగా సమావేశాలు జరపాలని కూడా డిమాండ్ చేస్తారు. దీనిపైన కూడా ప్రభుత్వం తిరస్కరించింది. 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తాం, సంబంధించిన పలు అంశాలపైన కూడా చర్చించే విధంగా అవకాశాన్ని కల్పిస్తామంటూ కూడా తెలిపి నేపథ్యంలో ఏదైతే బట్టి విక్రమార్క కావచ్చు అసెంబ్లీ సమావేశాలను 20 రోజుల పాటు కూడా కొనసాగించాలని స్పీకర్ కు లేఖ రాయడం జరిగింది. ప్రధానంగా ఈ రోజు అయితే ఈ 2 అంశాలపైన చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ పలు అంశాలపైన కూడా చర్చ జరిగే విధంగా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఈ రోజు జరిగే సమావేశాల్లో కావచ్చు ప్రజా పలు అంశాలపైన లేవనెత్తే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ సమాయత్తం అవుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా చూడవచ్చు ఏదైతే పోడు భూములు కావచ్చు, అలాగే ధరణి పోర్టల్ సమస్యలు కావచ్చు, అలాగే ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయం కావచ్చు, అలాగే వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరింది, ఇంతవరకు 500 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఎంతవరకు సమకూర్చింది, అక్కడ నష్టపోయిన వారికి ఎంత మేర నష్టపరిహారం చెల్లిస్తున్న అంశాలపైన సుదీర్ఘంగా చర్చ జరగాలని కూడా కాంగ్రెస్ పడబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూడవచ్చు ఏదైతే అకాల వర్షంతో ఇప్పటికీ రాష్ట్రమంతా కూడా అతలాకుతలం అయిపోయిన పరిస్థితులు ఉన్నాయి. నేపథ్యంలో అక్కడ పంటలు నష్టపోయాయి, పార నష్టం జరిగింది, వాళ్ళంతా కూడా ఎక్స్గ్రేషియా చెల్లించాలి. 50 లక్షల ఎక్స్గ్రేషియా చనిపోయిన కుటుంబాలకి, ఇల్లు కోల్పోయిన వారికి 10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని కూడా, పంట నష్టపోయిన వారికి కూడా ఏదైతే 15,000 వాణిజ్య పంటకు ఎకరం చొప్పున ఇవ్వాలని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ధరణి సమస్యతో పాటు ఏదైతే ధరణి పోర్టల్ వల్ల కూడా అనేక సమస్యలు రైతులు ఎదుర్కొంటున్నారు. ధరణి పోర్టల్ తీసుకురావడం వల్ల అనేక సమస్యలు ఆ ధరణి పోర్టల్లో వస్తున్న నేపథ్యంలో కూడా ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. దీనిపైన కూడా సభలో చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే ఏదైతే పోడు భూముల అంశం, ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్టుగా ఎన్ని ఎకరాలకు ఎంత మేర రైతులకు పోడు భూములు పంపిణీ జరిగింది, ఒకవేళ ఏదైతే 11,50,000 ఎకరాల్లో పోడు భూములు ఉన్నట్టుగా నిర్ణయించి 4 లక్షల ఎకరాలకే పోడు భూములు ఉన్నట్టుగా తెలుస్తుంది. నేపథ్యంలో ఇంకా ఎంతవరకు పోడు భూములు ఉన్నాయి, ఇంకా ఎంతవరకు పంపిణీ జరిగింది, దీనిపైన సుదీర్ఘంగా చర్చ జరగాలి. అలాగే ఏదైతే రైతులకు సంబంధించి రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, అలాగే రైతు రుణమాఫీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం ఏదైతే గతంలో ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ అయితే ఏదైతే ఉన్నదో 1 లక్ష రుణమాఫీ, దానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు 4.5 ఏళ్ల కాలం గడుస్తున్నా కూడా రైతు రుణమాఫీ చేయకపోవడం, ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు అంటే 4.5 ఏళ్ల కాలం నుంచి ఇప్పటి వరకు దానికి ఎంత మేర వడ్డీ అవుతుంది, రైతులంతా ఇప్పటికీ అప్పులు చేసి ఆ రుణాలు కట్టిన పరిస్థితులు నేపథ్యంలో
వాళ్ళకు వడ్డీతో పాటు ఈ రైతు రుణమాఫీ చెల్లించాలని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే దీనికి సంబంధించి ఏదైతే అకాల వర్షాలు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ధరణి పోర్టల్ కావచ్చు, అనేక అంశాలపైన చర్చ అడగాలి. అలాగే ప్రాజెక్టుల విషయం పైన కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ప్రాజెక్టుల ఏదైతే కాంగ్రెస్ పార్టీ హయాంలో తీసుకొచ్చిన ప్రాజెక్టులను మెయింటెనెన్స్ కు కూడా మెయింటెనెన్స్ సరిగా లేకుండా ఇలాంటి ముంపు ప్రాంతాలు ఏర్పడుతున్నాయి, వర్షాల వల్ల అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి అనేది విషయం కూడా సభలో డిమాండ్ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే ఏదైతే మనం చూడవచ్చు ఏదైతే భూపాలపల్లి కావచ్చు, వరంగల్ జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యే సీతక్క కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడ ఉన్న అంతా కూడా 15 మంది చనిపోయిన నేపథ్యంలో కూడా ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపిస్తుంది. 8 మంది చనిపోయినట్టుగా కూడా ప్రభుత్వం చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళంతకి కూడా ఎక్స్గ్రేషియా చెల్లించాలి, వాళ్ళంతని ప్రభుత్వం ఆదుకోవాలి. ఈ నేపథ్యంలో 500 కోట్లు తక్షణ సాయం తీసుకొచ్చిన దానికి కూడా ఏమాత్రం సరిపోతుంది అంటూ కూడా ఎమ్మెల్యే సీతక్క ప్రశ్నిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఎమ్మెల్యేలంతా కూడా ఈరోజు సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా పలు అంశాలపైన లేవనెత్తే విధంగా కూడా ప్రశ్నలు కూడా సంధించుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా చూడవచ్చు అనేక సమస్యలపైన కావచ్చు, ధరణి పోర్టల్ కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, అనేక సమస్యలపైన ఈరోజు సుదీర్ఘంగా చర్చ జరగాలి. ఈ నేపథ్యంలో ఈ 2వ రోజు కూడా ఈరోజు సభలో ఈ 2 అంశాలపైన కూడా కేబినెట్ లో చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాలి దానిపైన కూడా సమాలోచన చేస్తున్న పరిస్థితులు కనిపిస్తుంది. ప్రధానంగా 20 రోజులు సమావేశాలు జరపాలని కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తుంది. నేపథ్యంలో ఎలాంటి అంశాలు ఇప్పటికీ విద్యుత్ విషయంలో కూడా తిప్పికొట్టే విధంగా విద్యుత్ ఏదైతే లాగ్ బుక్ లు ప్రవేశపెట్టిన సంగతి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా కేంద్రంగా కూడా లాగ్ బుక్ ను బయట పెట్టారు. ఇలాంటి అంశాలను అన్నింటిని కూడా ఒక నివేదిక రూపంలో అసెంబ్లీలో చూపెట్టి మనం ప్రశ్నించే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ సమయత్తునైతున్నగా తెలుస్తుంది. ఓపీ స్టూడియో.